హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. వాళ్ళు మీకోసం ఒక సరికొత్త వీడియో అయితే తీసుకొచ్చేసాను. అదేంటంటే ఇది వన్ ప్లస్ నాట్ ఫ్రెండ్స్ అండ్ 8GB వర్షన్. సో దీని యొక్క అన్బాక్సింగ్ చేస్తున్నాను నేను, అండ్ ఇట్స్ అ బ్లూ కలర్ వేరియంట్ ఇది. సో ఇంకా ఆలస్యం చెక్కిన ఇవాళ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, నాకు ఈ మొబైల్ అయితే ఈరోజు వచ్చింది ఫ్రమ్ అమెజాన్. సో నేను ఆల్రెడీ ఎక్స్ట్రా ప్యాకేజ్ అన్ని కట్ చేశాను. సో ఫస్ట్ ఏంటంటే మనకి ఇది బాక్స్ ఇలా ఇస్తారు. పైన మనకి నాట్ అని ఉంటుంది, ఇక్కడ వన్ ప్లస్ అని ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మనకు వన్ ప్లస్ నాట్ అని ఉంటుంది, రైట్ సైడ్ వన్ ప్లస్ అని ఉంటుంది. టాప్ నథింగ్, బాటమ్ సైడ్ చిన్న బార్కోడ్ ఉంది. అండ్ మనం చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మొత్తం కంటెంట్ అనేది ఉంటుంది, లైక్ ఐఎంఐ డీటెయిల్స్ కంటెంట్, కన్స్యూమర్ డీటెయిల్స్, లైక్ లోపల మనకి కంటెంట్ ఏముంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్, మంత్లీ ఇయర్ ఎవ్రీథింగ్ మనకి బ్యాక్ సైడ్ ఇస్తారు. అండ్ చూసినట్లయితే కలర్ చూసేగా బ్లూ మార్బుల్ అని ఇచ్చారు. సో అండ్ మోడల్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఉంటుంది. అండ్ క్వాడ్ కెమెరా 8GB, 128GB ఎవ్రీథింగ్. సో ఇంకా అలసిన చెప్పిన మనం ఈ బాక్స్ అయితే ఓపెన్ చేసేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకి మొబైల్ అన్నది ఉంటుంది. అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్, మనకి బాక్స్ క్వాలిటీ అయితే నాట్ గుడ్ క్వాలిటీ బాక్స్ వస్తాయి. మొబైల్ పక్కన పెడుతున్నా. సో దీంట్లో అయితే యాజ్ యూజువల్గా మనకి ఎప్పుడు వచ్చేలాగానే ఒక కేస్ వస్తుంది. కేస్ అయితే ఓకే ఉంది అంతే. అండ్ మ్యాట్ అండ్ ట్రాన్స్పరెంట్ రెండు మిక్సర్లో ఇచ్చారు. వెరీ బేసిక్ కేస్ ఇదైతే. అండ్ దీని లోపల మనకి సిమ్ ఎజెక్టర్ టూల్ ఉంటుంది ఇక్కడ. అండ్ సమ్ బేసిక్ కంటెంట్ అన్నది ఉంటుంది. బేసిక్ చెత్త పక్కన పడేద్దాం. సో నాట్ అని ఒక పిక్చర్ వీళ్ళు వెల్కమ్ లెటర్ లాంటిది, విచ్ ఈజ్ ఆఫ్ అబ్సల్యూట్లీ నో యూస్. అదే మనకి బేసికలీ వన్ ప్లస్లో డివైజ్ ఎలా ఉన్నా వాళ్ళ ప్రజెంటేషన్ అండ్ ద వే దే డూ మార్కెటింగ్ ఈజ్ ఎక్సలెంట్. అందుకే ఇవంత పాపులర్ అయితే. మనం ఇంకా చూసుకున్నట్లయితే సేమ్ రెడ్ కలర్ టైప్ సి కేబుల్ అండ్ వాక్ చార్జర్, 30 వోల్ట్స్ వాక్ చార్జర్ సేమ్ మనం వన్ ప్లస్ 8కి వచ్చినట్లనే. సో లెట్స్ ఓపెన్ ద డివైస్. సో డివైస్ అయితే మనకి చూసుకోవడానికి ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, బ్లూ కలర్. సో ఇదైతే కొంచెం విమెన్స్కి బాగుంటుంది కంపేర్ టు మెన్స్, కన్నా ఉమెన్స్కి బాగుంటుంది ఈ కలర్. అండ్ మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి క్వాడ్ కెమెరా సెట్, ఫ్లాష్ లైట్, వన్ ప్లస్ అండ్ లోగో ఉంది. ఇక్కడ ఈ స్టిక్కర్ ఉంది, ఐఎంఐ డీటెయిల్ స్టిక్కర్. అండ్ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి పవర్ బటన్ అండ్ వైబ్రేషన్కి ఉంది. లెఫ్ట్ సైడ్ వాల్యూమ్ బటన్స్ ఉంటాయి. అండ్ టాప్ సైడ్ మనకి మైక్రోఫోన్ యొక్క హోల్ ఉంటుంది. అండ్ బాటమ్ సైడ్ మన మైక్రోఫోన్, సిమ్ ఎజెక్టర్, స్పీకర్ అండ్ టైప్ సి పోర్ట్ యొక్క హోల్ ఉంటుంది. సో ఫోన్ అయితే మనకి బేసిక్లీ చూసుకోవడానికి ఇలా ఉంటుంది. సో వన్ గుడ్ థింగ్ ఏంటంటే మనకి బెజల్స్ ఉన్నాయి కదా, ఈ బెజల్స్ కూడా మనకి సేమ్ కొద్ది బ్లూయిష్ గానే ఇచ్చారు. దట్స్ వెరీ గుడ్. అండ్ ఫ్రంట్ లో మనకి ఇక్కడ ఈ 2 కెమెరాస్ ఉంటాయి, సెల్ఫీ కెమెరాస్, డ్యూయల్ సెల్ఫీ. సో ఫోన్ అయితే లైక్ సి చూడడానికి బ్లూ కలర్ ఇలా ఉంటుంది. సో విత్ కేస్ ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. సో కేస్ పెట్టాక వాడు బై డిఫాల్ట్ ఇచ్చిన కేస్ పెట్టాక ఇలా ఉంటుంది. ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దిస్ కలర్ ఫ్రెండ్స్, బికాస్ ఇది మెన్స్ కన్నా ఉమెన్స్కే కొద్దిగా హ్యాండ్లో చూడడానికి లుక్ ఉంటుంది. మెన్స్కి కొద్దిగా అంత ఫేవరెట్ కలర్ అయితే ఐ ఓన్ట్ సే. సో మనం క్విక్గా సెటప్ అయితే ఫినిష్ చేసేద్దాం. సో నేను ఈ ఫోన్లో అయితే ఆల్రెడీ సెటప్ ఫినిష్ చేశాను. లెట్స్ గో టు సెట్టింగ్, స్టోరేజ్. సో బేసికలీ మనకి 128GB స్టోరేజ్ వస్తుంది. అవుట్ ఆఫ్ దట్ 20GB అనేది ఆల్రెడీ కన్స్యూమ్ అయిపోయింటే సిస్టమ్కి, రిమైనింగ్ ఎవ్రీథింగ్ మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, బై డిఫాల్ట్ మనకి ఇది ఆండ్రాయిడ్ 10 వర్షన్తో వస్తుంది. ఆండ్రాయిడ్ 10 వర్షన్ అండ్ ఆక్సిజన్ 10.5 వర్షన్ వస్తుంది. అండ్ డివైస్ యొక్క డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి, 8GB, 128GB. సో సి మనకి టోటల్ 8GB ఆఫ్ ర్యామ్ ఇది, బట్ 7.8GB వస్తుంది. అవుట్ ఆఫ్ దట్ 3.2GB అనేది బై డిఫాల్ట్ యూసేజ్ ఉంటుంది, రెస్ట్ 4.6GB అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, లైక్ దీస్ ఆర్ లైక్ వెరీ న్యూ వాల్ పేపర్స్. సి ఇవన్నీ కొత్త వాల్ పేపర్స్, ఇవి చాలా బాగున్నాయి. లైక్ ఆనెస్ట్లీ బాగున్నాయి వాల్ పేపర్స్ ఇవి. సో లైక్ దే ఆర్ లైక్ నాట్ ఏ బేసిక్ వాల్ పేపర్స్, కైండ్ ఆఫ్ లిటిల్ బిట్ అనిమేటెడ్ యాజ్ వెల్. అండ్ ఫోన్ అయితే ఓవరాల్ స్మూత్గానే ఉంది, లైక్ మేజర్ పాజిటివ్ పాయింట్స్. అండ్ కెమెరా చూసుకున్నట్లయితే మనకి అల్ట్రా వైడ్, 1x అండ్ 2x అంతే ఉంది. అండ్ మనకి ఇది డిజిటల్ జూమ్ అప్ టు 10x ఉంది. సీ 10x ఉంది. అండ్ పోర్ట్రేట్ మోడ్ ఇచ్చారు, నైట్ స్కేప్ ఇచ్చారు, ప్రో మోడ్ ఇచ్చారు. అండ్ దెన్ వాట్ వీడియో స్లో మోషన్ ఇచ్చారు, పానరోమా ఇచ్చారు, టైమ్ ల్యాప్స్ ఇచ్చారు. అండ్ వన్ మోర్ థింగ్, మనకి వీడియో మోడ్స్కి వెళ్తే సో మన వీడియోస్ అయితే 1080p 30fps, 1080p 60fps సపోర్ట్ చేస్తుంది.
అండ్ వన్ మోర్ థింగ్, మనకి 4K 60 FPS సపోర్ట్ అయితే లేదు. అండ్ వన్ మోర్ మనకి ఇక్కడ 4K సినీ 30 FPS అని ఇచ్చారు. దీనివల్ల ఏంటంటే మనకి చాలా స్మూత్గా వస్తాయి ఫుటేజెస్ అవి. అండ్ ఫ్రంట్ కెమెరా అయితే మనకి 1080 30 1080 60 FPS, 4K 30 అండ్ 4K 60 FPS కూడా ఇచ్చారు ఫ్రంట్ కెమెరాకి. దట్స్ గుడ్. సో మీరు ఎవరికైనా ఈ కెమెరా ఇన్డెప్త్ రివ్యూ కావాలంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నేను మీకు ఇన్డెప్త్ రివ్యూ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో అది ఫ్రెండ్స్, నేను ఫర్దర్ వీడియోస్లో దీని టేడౌన్, ర్యామ్ మేనేజ్మెంట్ అండ్ గేమింగ్ రివ్యూ అనేది చేస్తాను. ప్లీజ్ స్టే ట్యూన్. అండ్ మీకు ఎవరికైనా లైక్ ఎనీ కైండ్ ఆఫ్ రివ్యూ ది ఫోన్ వల్ల ఫోన్ నుంచి కావాలంటే లైక్ ప్లీజ్ టు కామెంట్ బిలో. సో నేను అవి బేసిస్ అవి కన్సిడర్ చేసుకొని నేను నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్ అనేవి ప్లాన్ చేసుకుంటాను. సో అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, చాలా మంది నా వీడియోస్ చూస్తే కానీ నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వట్లేదు. అదేంటో మరి, లైక్ అంత ఎఫర్ట్స్ పెట్టి వీడియోస్ చేస్తున్నా సబ్స్క్రైబ్ అవ్వట్లేదు. సో ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ ప్లీజ్ డూ లైక్ మై వీడియో. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐఎమ్ సైనింగ్ ఆఫ్ ఫ్రెండ్స్.